నమస్తే, వెల్కమ్ టు భోజన వార్తలు. నేను వసంత. ఈరోజు విజయవాడలో కాశ్మీర్ పరిణామాలు, వాస్తవాలు, మోడీ వ్యతిరేక బిల్లులపై రాష్ట్రసభ జరిగింది. పశ్చిమ బెంగాల్ ఫిల్మ్ డైరెక్టర్ తపన్ బోస్, వై సాంబశివరావు ప్రసాద్, కేంద్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్లు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రతిపత్తులు ఎదుర్కొంటారా, అందువల్ల కల్పేసుకున్నామని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న వాస్తవాలన్నీ కూడా మన భక్తులు వారికి సంబంధించిన వాస్తవాలతోటి మన ముందు అన్ని విషయాలు మనకి వివరిస్తాను. కనుక నేను ఎక్కువ విషయాలు జరిగిపోకుండా ఇప్పుడు మన ముఖ్యమంత్రి 370 అధికారంగా దాని ప్రకారం ఒక రోజు ఈఎన్ కోరం భారత ప్రభుత్వం కాశ్మీర్ రాజాకి అలానే మధ్యవర్తిగా ఈయన ఒక మధ్య కుదిరిగా 370 దాని ప్రకారం అంటే అక్కడ శాంతి భద్రతలు నెలకొన్న తర్వాత ప్లెబిసైట్ జరపాలా, అంటే ప్రజాస్వామ్యాన్ని జరపాలా. జరిపిన తర్వాత అంటే ఈరోజు జరుగుతున్న ప్రచారంలో కాశ్మీరు భారత ప్రచారంలో తీసుకొస్తున్నారు. దానికి సంబంధించిన మీడియా కూడా, ఛానల్స్ కూడా ఈ తప్పుడు వాస్తవాన్ని మన ముందు తీసుకొస్తుంది. కానీ ఒక విషయం మనం దృష్టిలో పెట్టుకుంటే, బ్రిటిష్ వాడు ఉన్నప్పటికీ బ్రిటిష్ వాడు ఇక్కడ మన భారతదేశంలో అధికారానికి నేర్పిన కాలంలో చూసినడానికి కొన్ని వందల సంవత్సరాలు ఈ భారతదేశంలో ఉన్నాయి. Comrades on the dais and all the members of the Communist Party of India, Marxist Leninists, New Democracy, for inviting me here today and to speak before you on why what the BJP government has done is wrong and what it means for our. If you like this video, please like it, share it. And for more videos, please subscribe to our channel.